ఫ్రెండ్స్, కొన్నిసార్లు ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలిన సంఘటనలు మీరు వినే ఉంటారు. దీనికి కారణం గ్యాస్ లీకు, షార్ట్ సర్క్యూట్లే కాకుండా మరో కారణం కూడా ఉంది. గ్యాస్ సిలిండర్ వివరాలు తనిఖీ చేయకపోవడం చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వంటగదిలో మంటలు చెలరేగడానికి ఎల్పిజీ సిలిండర్ గడువు ముగియడమే ప్రధాన కారణం. అన్నిట్లాగే ఎల్పిజీ సిలిండర్కు కూడా నిర్ణీత గడువు తేదీ ఉంటుంది. ఈ కాలం గడిచిన తర్వాత సిలిండర్లు పాతవి అవుతాయి. గ్యాస్ ఒత్తిడిని అవి భరించలేవు. ఇది వేడి లేదా అగ్ని సమీపంలో ఉన్నప్పుడు చాలాసార్లు పేలుతాయి. మీ కుటుంబంలో ఈ రకమైన సమస్య ఉండకూడదు అనుకుంటే కంపెనీ నుంచి ఎల్పిజీ సిలిండర్ తీసుకుంటున్నప్పుడే ఖచ్చితంగా గడువు తేదీని తనిఖీ చేయాలి. ఈ తేదీ సిలిండర్ పైభాగంలో రాసి ఉంటుంది. మీరు అక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీకు ABCD అక్షరాలు, అలాగే అక్షరాల ముందు 22, 23, 24 లాంటి నెంబర్లు రాసి ఉంటాయి. ఇంగ్లీష్ 4 అక్షరాలు 3 నెలలని సూచిస్తాయి. ఉదాహరణకు ఏ అక్షరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలని సూచిస్తుంది. బి అక్షరం ఏప్రిల్, మే, జూన్ నెలలకు. సి అక్షరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్. డి అక్షరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లని సూచిస్తుంది. ఈ అక్షరాలను అనుసరించే సంఖ్యలు సంవత్సరాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు మీ సిలిండర్పై B24 అని రాసి ఉంటే మీ సిలిండర్ గడువు జూన్ 2024 అని అర్థం. ఒకవేళ C26 అని రాసి ఉంటే మీ సిలిండర్ సెప్టెంబర్ 2026 వరకు పనిచేయగలదని అర్థం. గ్యాస్ కంపెనీలో ఈ డేట్ని చెక్ చేసిన తర్వాతనే సిలిండర్లో గ్యాస్ నింపాలి, లేకుంటే ఆ సిలిండర్ పేలిపోయే ప్రమాదం ఉంది. మనం కూడా సిలిండర్ని డెలివరీ తీసుకునేటప్పుడు ఈ డేట్ చూసి తీసుకోవడం చాలా మంచిది. అలా చేయడం వల్ల కాలం తీరిన సిలిండర్ వల్ల వచ్చే ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.